ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు సంచలన కలెక్షన్లను సొంతం చేసుకుంది. కానీ అది రికార్డు బ్రేకింగ్ లెవెల్లో అయితే ఓవరాల్ గా లేదు. కానీ నైజామ్ ఏరియాలో ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసిన ఈ సినిమా హ్యూమంగస్ కలెక్షన్లతో కొత్త రికార్డును నమోదు చేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా రెండవ రోజులో అడుగు పెట్టగా రెండవ రోజు నైజామ్ ఏరియాలో బుకింగ్ సాలిడ్ గానే కొనసాగుతున్నప్పటికీ ఆంధ్ర సీడెడ్ ఏరియాలలో కొద్ది వరకు డ్రాప్స్ కనిపించాయి. ఓవరాల్ గా చూసుకుంటే మార్నింగ్ మ్యాట్ని షోలకు సినిమా మొదటి రోజుతో పోల్చితే 30% కు పైగా డ్రాప్స్ ను ఓవరాల్ గా ఇప్పటి వరకు సొంతం చేసుకుంది ఆన్లైన్ టికెట్ సేల్స్ లో. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ ఇంకాస్త ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తుంది. టాక్ కూడా మిక్సర్ గా వెళ్లడం లాంటివి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ పై ఇంపాక్ట్ గట్టిగానే చూపెడుతుందని చెప్పాలి. అయినా కానీ ఈ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా చూసుకుంటే 10 కోట్లకు పైగా షేర్ ను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా సాధించే గ్రోత్ను బట్టి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి 10 కోట్ల నుండి ఎంతవరకు ముందుకు వెళ్లగలదు అని చెప్పగలం. ఇక హిందీలో కానీ తమిళనాడులో కానీ కేరళలో కానీ ఈ రోజు కలెక్షన్ సాలిడ్ గానే ఉన్నాయని చెప్పవచ్చు. సినిమా హిందీలో అనుకున్న అంచనాలకు మించి వసూలను సొంతం చేసుకోవడంతో ఈ రోజు కూడా కలెక్షన్స్ అక్కడ సాలిడ్ గానే ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. తమిళనాడులో అలాగే కేరళలో కూడా కలెక్షన్ సాలిడ్ గానే ఉండగా ఓవరాల్ గా సినిమా మరోసారి ఈ రోజు వరల్డ్ వైడ్ గా 15 కోట్లకు తగ్గని షేర్ అందుకునే అవకాశాలు ఎంతైనా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక రోజు ముగిసే సమయానికి బాక్సాఫీస్ దగ్గర పుష్ప సినిమా ఎంతవరకు కలెక్షన్లను ఓవరాల్ గా సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా ఓవరాల్ రిపోర్ట్స్ ను చూసి మరోసారి ఎంతవరకు కలెక్షన్లను సినిమా సొంతం చేసుకోగలుగుతుందో అనేది అప్డేట్ చేస్తాం. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. ఈలోపు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.